హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు టెక్ గ్రూప్ యాక్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్, ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, నా కామెంట్స్లలో ప్రతి పదే అడుగుతున్నారు ఇంటర్ జిఎన్ఎం బిఎస్సి వాళ్ళు గ్రామ సచివాలయ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చా, ఒకవేళ అప్లై చేసుకుంటే మాకేమైనా పోస్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఉన్నారో మనకు ఈ కామెంట్స్లో అడిగిన వాళ్ళే కాకుండా, ఇంకా ఈ వీడియో ఎవరైతే చేస్తున్నారో, మన ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, కింద ఎర్రగా ఉంటున్న సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు పూర్తి వివరాలకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మనము ఏఎన్ఎం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ వాళ్లకు జిఎన్ఎం, ఈ ఏఎన్ఎం పోస్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు జిఎన్ఎం వాళ్ళు మరియు బిఎస్సి నర్సింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే వీళ్ళకైతే ఎలిజిబుల్ లేదు ఫ్రెండ్స్. సో ఆ ప్రూఫ్ కూడా మనం చూద్దాము. ఈసారి క్లియర్ కట్గా ఇచ్చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, నోట్ అని ఇచ్చి బిఎస్సి నర్సింగ్ అండ్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ జిఎన్ఎం అండ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్స్ అదర్ దాన్ ద నోటిఫైడ్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చేశారు. సో లాస్ట్ టైము ఇది ఇవ్వనందువలన ఈ జిఎన్ఎం మరియు బిఎస్సి నర్సింగ్ వాళ్ళు కూడా అప్లై చేసేసారు. సో అప్లై చేసేసిన తర్వాత వాళ్ళకైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళకు వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు మీకైతే ఈ పోస్ట్కి అర్హులు కాదని చెప్పేశారు. అప్పుడైతే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాళ్ళ బాధపడుతూ, సో అందుకనే ముందుగా చెప్తున్నాను. సో ఈ జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ వాళ్ళు ఖచ్చితంగా ఈ పోస్టుకు మాత్రం అర్హులు కాదు. కాకపోతే బిఎస్సి నర్సింగ్ వాళ్ళు ఏదైనా డిగ్రీ అన్నారు కాబట్టి కేటగిరీ 1కి అప్లై అవ్వచ్చు. అలాగే కేటగిరీ 3లో కూడా కొన్ని పోస్టులకు వీళ్ళు అర్హులు, ఎనీ డిగ్రీ ఉంటాయి కదా. సో అవి చూసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. సో ఈ ఏఎన్ఎం పోస్టులకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ ఎన్ని వ్యాకెన్సీలు ఉన్నాయి, సో ఎలాగనేది నా కామెంట్ సెక్షన్లో అడిగితే వాళ్ళ కోసం ఒక వీడియో అయితే చేస్తాను ఈ ఏఎన్ఎం పోస్టులు ఇది. అలాగే మరి ఇంటర్వాళ్ళు, సో లాస్ట్ టైం మనం చూసుకుంటే ఈ అనిమల్ హస్బెండరీ పోస్ట్ అయితే ఏదైతే ఉందో వీటికి అభ్యర్థులు లేక, సో వాళ్ళు ఫిల్ చేయలేకపోయారు ఆ పోస్టుని. దానికి ఈ ఆఫీసర్స్ కూడా, ఈ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఏవైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు కూడా గవర్నమెంట్కి ఒక పర్మిషన్ అయితే పెట్టారు. సో మేము ఇలా తీసుకుంటున్నామని, కాకపోతే అది హోల్డ్ అయితే గవర్నమెంట్ పెట్టింది. సో ఇంటర్ బైపీసీ వాళ్ళకు, లేదా ఇంటర్ ఎనీ సబ్జెక్ట్ పెడతారో మనకు ఇంకా తెలీదు. ఇంటర్ బైపీసీ అని మనకు వచ్చింది, కానీ అది హోల్డ్లో పెట్టేసరికి చాలామంది ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇంటర్ వాళ్ళకు వాళ్ళు అర్హత కల్పించినట్లయితే మనకి ఇక్కడ ఎలిజిబిలిటీలో, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో చూసుకోండి, ఇక్కడ వాటికి ఇక్కడ ఇంటర్తో కలుపుతూ మనకు అర్హత అయితే కల్పించలేదు. ఇక్కడ చూసుకుంటే 2 ఇయర్స్ అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు కండక్టెడ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అని ఒకటి, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ అనే అడుగుతున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి ఇంటర్మీడియట్తో అర్హత కల్పిస్తూ అమెండ్మెంట్స్ అయితే రాలేదు. సో ఇంటర్ వాళ్ళు అప్లై చేసేస్తే ఏం లేదండి, ఖచ్చితంగా వాళ్ళు మీరు ఎవరైతే ఇంటర్ వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వీళ్ళైతే గవర్నమెంట్కి బెనిఫిట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఏదైతే ఫీజు ఉందో, సో అదైతే గవర్నమెంట్కి మీరు బెనిఫిట్ చేసినలాగే. సో లాస్ట్ టైం అయితే ఒక ఏఎన్ఎం పోస్టులకి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాక ఇంకా ఏఎన్ఎం పర్సన్స్కి పెట్టారు పోస్ట్ అనేది, కానీ జిఎన్ఎం వాళ్ళు మరియు బిఎస్సి నర్సింగ్ వాళ్ళు అప్లై చేస్తుంటే ఆ టైంలో అప్లై చేసేసుకున్నారు, ఎగ్జామ్ కూడా రాసేస్తున్నారు. కాకపోతే తర్వాత వచ్చిన తీవ్ర వాళ్ళ పరిణామాలతో వాళ్ళు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొన్నారు. సో అందుకనే చెప్తున్నా, ఇంటర్ వాళ్ళు అయితే మీకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎగ్జామ్ రాయండి, కాకపోతే మీరు కూడా రాసేసి రేపు మేము కూడా రాసేసాము మాకు కూడా పోస్ట్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా వాళ్ళైతే ఇవ్వరు. సో మీకేమైనా ఇక్కడ అమెండ్మెంట్ వచ్చి మీకు ఇంటర్తో పాటు మీకు స్థానం కల్పిస్తూ మీరు అప్లై చేసుకోమంటే అప్పుడు మీకు
పర్మిషన్ వచ్చినట్టు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా రాలేదు. సో అనివల్ల హస్బెండరీ కోసం పదే పదే పెడుతున్నారు కామెంట్స్, దానికోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అయితే ఇంటర్వాల్లో అయితే ఇప్పటిదాకా అయితే ఎటువంటి పర్మిషన్స్ అనేవి రాలేదు. సో వస్తే ఖచ్చితంగా ఏ మిడ్ నైట్ అయినా మేము వీడియో చేసి పెడతాం ఫ్రెండ్స్. సో ఎవరు కంగారు పడకండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ఏ నిమిషంలో అప్డేట్స్ వచ్చినా మీ ముందుకు మా వీడియో ద్వారా మీ స్టేటస్ బార్లో నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నలా థంబ్నైల్లో పెట్టు ఒకటి పెడతారు, లోపల వీడియోలో ఒకటి చెప్తారంటారు, కానీ మా ఛానల్లో జీనైన్ ఛానల్. సో ఆల్రెడీ ఏఎన్ఎంది చెప్పేశాను, ఏఎన్ఎం వాళ్ళు ఏఎన్ఎం పోస్ట్కి జిఎన్ఎం మరియు జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ అర్హులు కాదు. బిఎస్సి నర్సింగ్ ఎనీ డిగ్రీ ఉన్న పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటర్ వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ ఏ పోస్ట్కి అర్హులు కాదు. ఇదే నేను చెప్పాలనుకున్న విషయాలు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.